సార్ ఉష గారు ప్రత్యేకించి ఇంట్లో ఏ దేవుడు ఫొటోస్ పెట్టుకోవాలి ఏవి పెట్టుకోకూడదు దానిపైన మనం చేశాం కానీ ప్రతి ఒక్కళ్ళు అడిగేది ఏంటంటే శివునికి సంబంధించి అసలు ఎటువంటి వస్తువులు పెట్టాలి ఎటువంటి ఫొటోస్ మనం పెట్టుకోవచ్చు అని అడుగుతూ ఉన్నారు దానికి సంబంధించి ఒకసారి శివ ఓం నమశివాయ అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు ఈ కార్తీక మాసమంతా శివనామస్మరణ శివుడికి అభిషేకము శివాలయంలో వాసము వీటితోనే గడిపితే ఎన్నో కోట్ల జన్మ ఫలితము పుణ్యము లభిస్తుంది కాబట్టి అందున ఈరోజు కార్తీక సోమవారం కాబట్టి ఇక్కడ మిగతా ఏ భగవంతులకు లేనటువంటి అకల సకల రెండు రూపాలు ఉన్నాయి అని అంటే ఏదో ఒక రూపం ఉంటుంది కదా ఇక్కడ రెండు రూపాలు ఒకటి అకలం అనంటే రూపం లేనటువంటిది అదే లింగాకారం కాబట్టి తొంభై వందల తొంభై శాతం శివాలయాల్లో అది లింగరూపంలోనే పూజలు అందుకుంటూ ఉంటారు ఎందుకంటే లింగమనంగానే శక్తి స్వరూపం అన్నట్టు రెండవది సకలం సకలం అని అంటే అది జనరల్గా మనం వెంకటేశ్వర స్వామి తర్వాత మిగతా దుర్గాదేవి ఫొటోస్ చూస్తుంటాం కదా ఆ రకంగా ఫ్యామిలీ ఫొటోస్ అన్నట్టు ఆ రకంగా ఈ కార్తీక మాస సందర్భంగా శివ పరమాత్మకు చెందిన ఎటువంటి ఫొటోస్ మనం ఇంట్లో పెట్టుకోకూడదు ఎటువంటి ఫొటోస్ ఇంట్లో పెట్టుకోవాలి ఫస్ట్ మనము ఏ ఫొటోస్ పెట్టుకోవాలో ముందు చెప్పుకుందాం ఇది పాజిటివ్ ఎటువంటి ఫొటోస్ మనం పెట్టుకుంటే మంచిది అనేది మనం ఆలోచిస్తే ఇందులో ప్రధానంగా ఫ్యామిలీ అంతా కలిపి ఉన్న ఫోటో చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి అక్కడ శివపరమాత్మ ఉండాలి పార్వతీదేవి అమ్మవారు ఉండాలి బొజ్జ గణపతి గణేషుడు ఉండాలి తర్వాత కార్తికేయుడు ఉండాలి ఇది కంప్లీట్ పిక్చర్ ఇందులో నంది కూడా ఉండాలి ఇది పూర్తిగా ఫ్యామిలీ పిక్చర్ అన్నట్లు ఇది పెట్టుకున్నట్లయితే రిలేషన్స్ ఇంప్రూవ్ అవుతాయి వాస్తు ప్రకారము అలాగే ఆ ఇంట్లో అందరూ కలిసిమెలిసి ఉంటారు అయితే శివపరమాత్మ ఒక్కటే మౌనముద్ర ఉన్నటువంటిది ఉంటుంది అంటే ధ్యానముద్ర అని ఎక్కువ శాతం ఉంటుంది యోగా సెంటర్లో చూసినా తర్వాత ఎక్కడైనా మనం బయట బయట ఒక్కరిది శివపరమాత్మ ఫోటో ఒక్కటి ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ధ్యానముద్రలో ఉంటుంది అటువంటి ఫోటోస్ ఉంటే ఏమవుతుంది ఏమీ కాదు వాళ్ళకు వైరాగ్యం వస్తుంది కాబట్టి వాళ్ళకి ఇక ధర్మాలు మన ఉండే ధార్మికంగా మనము భార్యాభర్తలు ఈ ఇవన్నీ మనం పూర్తిగా నెరవేర్చాము కుటుంబ బాధ్యతలు అన్నీ నెరవేర్చి వాటికి న్యాయం చేకూర్చాము ఇంకా వీళ్ళు అందరూ వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండొచ్చు నా మీద ఆధారపడాల్సిన అవసరం లేదు అని అన్నప్పుడు అప్పుడు ఆ ఫోటో పెట్టుకోవాలి ఎందుకు అది వైరాగ్యాన్ని ఇస్తుంది మోక్షాన్ని ఇస్తుంది మోక్షాన్ని ఇచ్చడం అనే ఏంటి పట్టుకొని హిమాలయాలకు వెళ్ళిపోతారు కాబట్టి ఎందుకు ధ్యానముద్రలో ఉన్నటువంటి శివుడు వైరాగ్యాన్ని మోక్షాన్ని ఇస్తాడు వైరాగ్యం అనంటే అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇహపర దాని మీద మనకు మోహం అనేది లేకుండా చేస్తాడు కాబట్టి ఇప్పుడు వయసులో ఉన్నవారు ఆ ఫోటో పెట్టుకున్నారనుకోండి వాళ్ళకి చే వాళ్ళకు ఇంకా ఫ్యామిలీ బాధ్యతలు ఉంటాయి కాబట్టి ఈ కుటుంబ ధర్మాలన్నీ నెరవేర్చాలి ఫస్ట్ దైవం ఏం చెప్తుంది మనము బయటవి కాదు ఫస్ట్ భార్యకు పిల్లలకు వాళ్లకు భోజనము వసతి తర్వాత వాళ్ళకు కావాల్సినవి తర్వాత విద్య వైద్యము ఇవన్నీ ముందు ధర్మాలు అన్నీ చేశాక అప్పుడు మనం ధార్మికం వైపు వెళ్ళాలి అట్లా కాకుండా ముందే నేను శివయ్యది ముద్ర పెట్టుకొని నేను వైరాగ్యానికి వెళ్ళిపోతానంటే కరెక్ట్ కాదు శాస్త్రం ఒప్పుకోదన్నట్టు అయితే ఈ బాధ్యతలన్నీ తీరిన తర్వాత అది పెట్టుకోవచ్చు సో ఫ్యామిలీ ఉన్న ఫోటో ద బెస్ట్గా చెప్పబడుతుంది తర్వాత ఇది సెకండరీ ఆప్షన్ కింద పెట్టుకోవచ్చు ధ్యానము చేయవలసినప్పుడు కూడా ఫోటోను గుర్తు తెచ్చుకోవచ్చు ఇక పెట్టకూడని ఫోటోస్ గురించి మనం చూద్దాం చిరునవ్వుతో ఉన్న ఫొటోస్ పెట్టుకోవచ్చు పెట్టకూడని ఫోటో ఏందని అంటే రూపం ఉన్నటువంటి ఫొటోస్ పెట్టుకోకూడదు ఉగ్ర రూపం అనంటే మనము శివ మహాపురాణంలో చూసుకుంటే ఎన్నో ఘట్టాలు ఉన్నాయి శివుడికి కోపం వచ్చి ఉగ్రరూపం దాల్చినవి తాండవ రూపం దాల్చినవి ఉన్నవి ఉన్నాయి కాబట్టి అక్కడ ఉగ్రరూపంగా ఉన్న ఫొటోస్ అంటే కోపంగా ఉన్నటువంటి ఫొటోస్ మనం పెట్టుకోరాదు వాట్ వి సీ దట్ వి ఆర్ మనం ఏం చూస్తామో అదేలా తయారవుతాం కాబట్టి ఉగ్రరూపంగా పెట్టుకున్న ఫొటోస్ పెట్టుకుంటే ఏమవుతుంది మీరు కూడా అటువంటి ఉగ్ర రూపానికి లేదా ఉగ్రానికి కోపానికి ఆవేశానికి లోనవుతారు ఏమవుతుంది కోపం ఆవేశంలోనవుతే అనర్థాలు వస్తాయి ఫ్యామిలీలో సమస్యలు వస్తాయి ధన నష్టం జరుగుతుంది ఎందుకంటే ఆవేశంలో ఉన్నవాడికి ఆలోచన ఉండదు ఆలోచనే లేకపోతే పని జరగదు కాబట్టి ఈ రకంగా అందుకని రూపం ఉన్నవి మనం ఎప్పుడు పెట్టుకోకూడదు రెండు రూపం అదేంటి రూపం ఉంటుందా అని అంటే భూతనాథ్ అని చెప్తాం మనం ఎన్నో పేర్లు కాబట్టి భోలేనాథ్ భోలనాథ్ అని తర్వాత శంకరుడు మహేశ్వరుడు ఈశ్వరుడు పశుపతినాథుడు మల్లికార్జునుడు విశ్వేశ్వరుడు మహేశ్వరుడు రామేశ్వరుడు ఇన్నిదేళ్లలో అని కూడా ఉంది చాలామంది తక్కువ పేరు పెట్టుకుంటారు అని ఎందుకంటే భూతపేత అన్నిటి కూడా అధిపతి ఆయనే కాబట్టి పాజిటివ్ నెగిటివ్ అన్నింటినీ కంట్రోల్లో పెట్టుకుంటాడు ఎందుకంటే ఆయన అంత్యం ఆయన సృష్టి వినాశనం దగ్గర అన్నీ మేనేజ్ చేసేది ఆయనే కాబట్టి అవన్నీ కూడా ఆయన కంట్రోల్లో ఉంటాయి కాబట్టి అందుకే ఉగ్ర రూపంలో పుర్రెల మాల అనేది వేసుకొని ఉంటాడు అటువంటి ఫొటోస్ మనం పెట్టుకోకూడదు ఎందుకు అని అంటే ఈ భూతనాథ్ ఫొటోస్ కూడా మనం పెట్టుకున్నప్పుడు పుర్రెని చూస్తే మనకు కూడా కొంత మనసులో వికత అనేది వస్తుంది ఎందుకు పుర్రె అంటే ఏంటి చనిపోయిన తర్వాత తయారయ్యేది కదా అందుకోసం మళ్ళీ అది వైరాగ్యానికి తీసుకెళ్తుంది కాబట్టి అటువంటి ఫొటోస్ పెట్టుకోకూడదు అలాగే శ్మశానము శివుని యొక్క జన్మస్థానం అంటే అక్కడే తిరుగుతూ ఉంటాడు అట్లని దాని ఫొటోస్ కూడా పెట్టుకోకూడదు మనం కాబట్టి సృష్టిలో అన్నీ ఉంటాయి మనకి ఏది కావాలో అది తీసుకోవాలి కాబట్టి శివునికి ఎన్నో రూపాలు ఉన్నాయి అన్ని రూపాల్లో మీకు ఏది అవసరమో మనకు మన ఫ్యామిలీకి మనకు ఎంతవరకు అది ఆడ లక్ ప్రాస్పరిటీ అబెండెన్స్ నా ఇంటికి తీసుకొస్తుందో పాజిటివ్నెస్తో నింపుతుందో అటువంటి ఫొటోస్ను మనము పెట్టుకోవాలి అలాగే నటరాజస్వామి విగ్రహము చాలామందికి డౌట్ వస్తుంది సరే ఇది పెట్టుకోవాలా వద్దా మొహం మీద చిరునవ్వు ఉంటే అది పాజిటివ్ ఇస్తుంది అలా కాకుండా ఉగ్ర రూపంలో నటరాజుని ఉందనుకోండి అది నెగిటివిటీ ఇస్తుంది నటరాజుడు తా అంటే తాండవం శివతాండవం శివతాండవం శివుడు రెండు రకాల అప్పుడు తాండవం చేస్తాడు ఒకటి కోపం వచ్చినా బాధ అనిపించినా ఒకటి సంతోషం అనిపించినా అది మనకెలా తెలుస్తుంది సంతోషంలో చేస్తున్నారా లేకపోతే అని అది ఎక్కువగా ఆఫీసులలో వాటిల్లో పెట్టుకుంటుంటారు ఫంక్షన్ హాల్స్ దగ్గర కానీ ఇంట్లో ఎప్పుడు మనం పెట్టుకొని ముందు చూసేది ఉన్నప్పుడు ఆ నటరాజ విగ్రహము పెట్టుకోకపోవడమే బెటర్ అవుతుంది చిన్నది అనుకోండి అది పెద్ద ఎఫెక్ట్ అవ్వదు విగ్రహం పెరిగే కొద్దీ దాని ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి అందుకే మనం బొట్టనవేలు ఉన్న శివ శివలింగం అనుకోండి హ్యాపీగా పెట్టుకోండి నాలుగు రోజులు మీరు పూజ చేయకపోయినా మీకు ఎగ్జామ్షన్ ఉంటుంది అంతేగాని ఇంత పెద్ద శివలింగం పెట్టుకుంటాను దానికి ఏమి చేయకుండా ఇంట్లో పెట్టుకుంటాను అని అంటే కాదు సృష్టిలో ఏదైనా పెద్దదిగా ఉందని అంటే వాటికి మెయింటెనెన్స్ కూడా పెద్దగా ఉంటుంది సైకిల్ అనుకోండి ఏం మెయింటెనెన్స్ ఉండదు ఏం ఉండదు అదే పెద్దగా పెంచుకుంటూ పోయేసరికి దాని మెయింటెనెన్స్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి వాటికి ఇంధనం కావాల్సి ఉంటుంది నడవడానికి అలాగే పూజలు చేయాల్సి ఉంటుంది వాటికి ఎనర్జీ రావడానికి కాబట్టి మీరు పెద్ద పెద్ద విగ్రహాల జోలికి ఎప్పటికీ వెళ్ళద్దు అలాగే ఇక్కడ పాజిటివ్ థింగ్లో పెట్టుకోవాల్సిన దాంట్లో మనం చూసుకుంటే వాటి చిహ్నాలు పెట్టుకోవచ్చు వాటి చిహ్నాలు పెట్టుకోవచ్చు ఇది హ్యాపీగా పెట్టుకోవచ్చు త్రిశూలము చూడంగానే ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది త్రిశూలం చూస్తేనే శివుణ్ణి చూసినట్టే ఉంటుంది తర్వాత ఢమరుకము ఢమరుకం హ్యాపీగా పెట్టుకోవచ్చు ఇంటికి బయట వేలాడి తీసుకోవచ్చు ఢమరుకం చూస్తానే శివుడికి త్రిశూలము త్రిశూలానికి ఉన్న ఢమరుకము గుర్తుకొస్తుంది విభూతి ధారణ విభూదే శివుడు శివుడే విభూది కాబట్టి విభూది అన్నది అంత అత్యద్భుత అయినది ఆరోగ్యకరంగా ఆధ్యాత్మిక పరంగా అన్ని రకంగా మనల్ని బ్యాలెన్స్ చేస్తుంది అది పెట్టుకోవచ్చు కాబట్టి ఇన్ని ఉన్నాయి మనకు చేసుకోవడానికి భస్మము పెట్టుకోవచ్చు విభూతి పెట్టుకోవచ్చు కాబట్టి ఈ రకంగా ఈ సైన్స్ అనేటివి మనము పెట్టుకొని చూసుకుంటూ ఉండొచ్చు అలాగే నందిని పెట్టుకోవచ్చు చాలామంది ఆవును ఎక్కువగా పెట్టుకుంటుంటారు కానీ నందీశ్వరుడు చాలా గొప్పవాడు ఎవ్వరికీ లేనటువంటి గొప్ప చరిత్ర నందీశ్వరుడికి ఉంది వేరే ఎవ్వరికీ లేకుండా ఇరవై నాలుగు గంటలు శివపరమాత్మ పక్కన కూర్చునే అదృష్టం ఇంకేవరకు ఉంటుందండి నందీశ్వరుడికి ఉంది కాబట్టి ప్రథమ గణాల్లో ఉంటాడు నందీశ్వరుడు ఏదుందా ముందు ఆయన వెళ్తాడు కాబట్టి సమాచారమైన ఏదైనా ముందు ఫస్ట్ నందీశ్వరుడు ఉంటాడు కాబట్టి నంది లేకపోతే ఆవు కూడా లేదు కదా ఫస్ట్ నందే వస్తుంది కానీ మనం ఏం చేస్తున్నామనంటే ఇప్పుడు మనకు ఈ ఏపీ తెలంగాణలకు పేరు మోసినటువంటి ఒంగోలు జాతి ఆంబోతులు అని అంటే నందిని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం మీకు తెలుసో తెలియదో వీటి వీర్యము ప్రతి ఏటా ఆఫ్రికాకు అమెరికాకు తరలిపోతుంది వాళ్ళు దాన్ని తీసుకుని డెవలప్ అవుతున్నారు తప్ప మన వాళ్ళు దాన్ని పెంపొందించుకోవడం అనేది చేయట్లేదు కాబట్టి తర్వాత తర్వాత మనం అమెరికా ఆఫ్రికా నుంచి కొనుక్కోవాల్సి వస్తుంది ఒంగోలు ఆంబోతులు కాబట్టి ఆవులు ఒక్కటే కాదు గోశాలల్లో ఉంది నందిని కూడా పెంచండి నందులను కూడా చూసుకోండి ఎందుకు ట్రాక్టర్లు వచ్చాయి ఇప్పుడు ఒకప్పుడు అని అంటే ఎద్దులు దేనికి వాడేవాళ్ళు సేద్యానికి వాడేవాళ్ళు కాబట్టి దానికి తిండి గిండి బాగా చూసుకోవడం అసలు సంక్రాంతికి అయితే దానికి కలర్స్ కొట్టేసి ఎంతో మంచిగా దానికి చేసి ఉత్సవాలు చేసేవాళ్ళు ఇప్పుడు ఆ ఎద్దు ఎతకాలి మనం ఊర్లోకి వెళ్తే ఎక్కడ ఉన్నాయి ఎద్దులు అని కాబట్టి అవి అంతరించిపోయే ప్రమాదం ఉంది కాబట్టి మన ఐడెంటిటీ అది దాన్ని మనం పోగొట్టుకుంటే ఎట్లా శివుని ముందరేమో నందిని కూర్చోబెట్టేసి మనం బయట నంది లేకపోతే ఎలాగా కాబట్టి ప్రతి ఊర్లో కూడా ఎద్దులు మనము దా వాటికి పోషణ చూసుకోవాలి గోశాలలు ఎలా ఉన్నాయో అలాగా నందీశ్వరిని కూడా మనం జాగ్రత్త చూసుకోవాలి ఎస్పెషల్లీ ఈ ఒంగోలు జాతి ఆంబూతులు మనకు పేరు ప్రతిష్ట గౌరవాన్ని తీసుకొచ్చినవి అవి అన్నట్లు కాబట్టి ఇవి పోషకాలు చేసుకోవాలి అలాగే ఈ శివ పరమాత్మకు చెందినటువంటి నేను చెప్పేది ఇవి పెట్టుకోకూడదు అని అంటే దాని అర్థం ఆ ఉగ్ర రూపం వస్తుందని తప్ప శివపరమాత్మను కళ్ళు మూసుకొని మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ధ్యానించవచ్చు వేరే ఆలయాలకు లేనటువంటిది ధూళి దర్శనం అని ఉంది శ్రీశైలంలో చేస్తారు ఏంటి ధూళి దర్శనం అని అంటే కాలు కడుక్కొని బాబు వాళ్ళు నడుచుకుంటూ పోతుంటారు ఎక్కడో పోయి ఉంటారు వాళ్ళు అట్లనే మళ్ళీ ఉంటారు అట్లనే డైరెక్ట్ చేసుకోవచ్చు కాబట్టి శ్రీశైలంలో శివయ్య ఎంతో దూరం నుంచి కష్టపడి వస్తే వాడికి కాలు కడుక్కోవాలకునే అవసరం లేదు వెంటనే పిలిపించేసుకుంటాడు అని దూరి దర్శనము అంటారు కాబట్టి ఈ రకంగా ఎటువంటివి ఏమీ ఉండవు కాకపోతే మనం చూస్తే వాటిని ఆపాదించుకుంటాం కాబట్టి వాట్ వి సీ అది మన మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి అటువంటి మీరు పెట్టుకోవద్దు అనేది తప్ప చాలామంది మళ్ళీ మీరు ఇది పెట్టుకోమంటారు మీరు నిత్యం శివ శివుడి గురించి చెప్తారు శివఓం అని చెప్తారు మరి వద్దంటున్నారు ఏంటి అనేది మీరు ఆలోచించకూడదు శివహోమ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ సుమన్ టీవీ శివఓం